ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య సుమనా అలియాస్ రజిత మృతదేహాలు స్వస్థలానికి చేరుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోరుమన్న చెల్లగరిగ గ్రామానికి డెడ్ బాడీలను తరలించారు. చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి ఓదలు రాజపోచమ్మ దంపతుల కుమారుడు సుధాకర్ స్థానికంగా 9వ తరగతి చదువుకున్నాడు. అదే సమయంలో తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్తో కలిసి పీపుల్స్ వార్ పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసి 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సుధాకర్ తండ్రి ఓదలు 15 ఏళ్ల కిందట చనిపోయాడు. సుధాకర్ ఉమ్మడి ఆదిలాబాద్కి చెందిన సుమన అలియాస్ రజితను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దంపతుల మృతితో 2 కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. శంకర్రావు మృతితో చెల్లగరిగ ఉద్యమకారుల ప్రస్థానం ముగిసింది. 1990 దశకంలో పోషాల తిరుపతి, మహేష్, కలికోట శంకర్ విప్లవకారుల ఉద్యమంలో అసూలు బాశారు. అదే గ్రామానికి చెందిన రౌతు విజేందర్ అలియా శ్రీనివాస్ ఛత్తీస్గఢ్లో జిల్లా నాయకుడిగా పనిచేస్తూ 2019 ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అయితే సుధాకర్పై 25 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది.